నమస్తే వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు నమస్తే సార్ నమస్తే సార్ ఈసారి తెలుగుదేశం నుంచి విజయవాడ ఎంపీ అయిన కేశనేని నాని గారికి టికెట్ రాకపోవచ్చు అని వినిపిస్తున్నా ఆయన ఐన్ ప్లేస్లో ఆయన తమ్ముడే కేశనేని చిన్ని అక్కడ నుంచి పోటీ చేస్తారని తెలుస్తోంది ఈయనేమో నేను ఇండిపెండెంట్గా అయినా పోటీ చేస్తాను అంటున్నారు మరి రిజల్ట్స్ ఎలా అంటారు గెలుస్తారా అలాగా అంటే ఇప్పుడున్న ట్రెండ్లో ఇండిపెండెంట్లు గెలవడం అందులో ఎంపీ గెలవడం ఇట్స్ నాట్ సో ఈజీ నేను నాని మనం తక్కువ అంచనా వేయడానికి వీలు లేదు కానీ బట్ ఆయన ఏ పార్టీలో పోటీ చేయకుండా ఇండిపెండెంట్గా పోటీ చేస్తే గెలుస్తాడో లేదో నేను చెప్పలేను కానీ ఖచ్చితంగా ఎవరో ఒకరిని ఓడిస్తాడు బహుశా తెలుగుదేశం వాళ్ళని కూడా ఓడించవచ్చు ఎందుకంటే తెలుగుదేశం నుంచే బయటకు వచ్చారు కాబట్టి తన తమ్ముణ్ణి ఆయన ఓడించే క్రమంలో తాను నిలబడొచ్చు ఇట్లానే ఉంటాయి రాజకీయాలు ఎప్పుడు కూడా వాళ్ళ వాళ్ళ ఓట్లు చేయలే వాళ్ళ వాళ్ళ ఓట్లు అంటే నా నేను తక్కువ అంచనా వేయడానికి వీలు లేదని ఎందుకున్నానంటే పోయినసారి జగన్ ప్రభంజనం వీస్తూ ఉండింది ఇపరహితమైన గాలి వీస్తున్నప్పుడు విజయవాడలో అంటే తెలుగుదేశం ఎంపీలు గెలిచిన ముగ్గురు కూడా ఆ గాలిని తట్టుకొని గెలిచారు అలా గెలిచిన వాళ్ళల్లో చాలా కీలకమైన సీటు విజయవాడ ఆ విజయవాడలో కేశినీర్ నాని గారు గెలిచారు గెలిచిన తరువాత నిజానికి ఆయనకి ఒక పార్టీలో ఒక సముచిత స్థానము గౌరవము ఇవ్వాలి ఎందుకంటే అంత గాలిని తట్టుకొని అంటే మామూలు నాయకుడేం కాదు సొంత బలం ఉంటేనే ఆ గాలిని తట్టుకొని గెలవగలిగారు అంత నాని ఏం చేస్తూ వచ్చారంటే పార్టీలో కొంత దూరం పెడుతూ వచ్చారు లోకేష్ తెలిసో తెలియకో ఏం చేశారంటే నాని దూరం పెట్టి ఆయన తమ్ముడిని ప్రోత్సహించడం మొదలుపెట్టారు దీని ప్రభావం లోకేష్ పాదయాత్రలో మనకు కనిపించింది విజయవాడలో జరిగిన పాదయాత్రలో ఈయన కనపడలేదు చేసిన దాని కనపడలేదు అసలు కనపడకపోవడంతో లోకేష్ ఆగ్రహించాడని ఏమైనా సరే నానేకి టికెట్ ఇచ్చే పరిస్థితి ప్రశ్నే లేదని ఇలా మనకు వినిపిస్తున్నాయి అది నిజమే కూడా ఉంటుంది కాబట్టి ఇప్పుడు నానేని పక్కకు తప్పించేసి ఆయన ఆల్రెడీ గొడవలైనా ఏమన్నా తిరువురు ఏదో చంద్రబాబు ఏదో సభ పెడతాడు అంటే దానికి ఏదో బాగా జన సమీకరణ చేసేది ఈ పని మీద ఉన్నారు ఆయన కేశినేని చిన్ని ఈ పని మీద ఉన్నప్పుడు ఇక్కడ ఏదో చిన్న గొడవలు అవుతుంటే కేశినేని నానికి వీళ్ళు కొంతమంది తెలుగుదేశం ప్రముఖులు వెళ్ళి నేరుగా వెళ్ళి చెప్పేశారు అయా మీకు ఈ టికెట్ ఇవ్వనట్టే అని చెప్పేయడం వల్ల ఆయన కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు నాకు టికెట్ లేదు ఇంకా మీరు మనం ఎలా చేయాలి ఏం చేయాలి అనేది ఆలోచిద్దాము నేను ఇండిపెండెంట్గా అయినా పోటీ చేస్తా అని ఆయన అన్నారు కానీ ఏదో ఫ్లోలో అన్నారు కానీ ఇండిపెండెంట్గా పోటీ చేయడం అంటే ఈ ఇప్పుడున్న వాతావరణంలో చాలా కష్టం బహుశా ఆయన బీజేపీ తరఫున పోటీ చేసే అవకాశం ఉంది ఒకవేళ పార్టీలో చేరితే కానీ బీజేపీలో చేరి ఆయన పోటీ చేస్తారనేది కూడా డౌట్ ఎందుకంటే బీజేపీలో చేరినప్పుడు ఈ అలయన్స్ లేకొచ్చారనుకోండి మళ్ళీ అప్పుడు తెలుగుదేశమే అవుతుంది కదా బీజేపీ ఒకవేళ అలయన్స్ వస్తే అలయన్స్ లేక రాకుండా బీజేపీ ఇండిపెండెంట్గా పోటీ చేసింది అనుకోండి బీజేపీ బీజేపీలో వెళ్ళి ఆయన పోటీ చేయవచ్చు లేదా వైసీపీ లేకు కూడా రావచ్చు ఎందుకంటే విజయవాడలో వైసీపీ కొంచెం ఛాన్స్ ఉంది కేసినేని నాని వచ్చేదానికి కాబట్టి ఇక్కడ వైసీపీ వచ్చి కూడా పోటీ చేయొచ్చు రాజకీయాల్లో ఏమైనా జరుగుతాయి అంటే తమాషా ఏంటంటే ఒకవేళ కేసినేని నాని పోటీ లేకి దిగితే ఏదో ఏదో ఒక తరఫున కేసినేని చిన్ని టీడీపీ అలయన్స్లో దిగితే అన్నదమ్ముల పోరాటం అవుతుంది అది అన్నదమ్ములు ఎవరు ఒకరు గెలుస్తారు ఒకరు ఓడిపోతారు ఒక అనమాట మా ఈ మా తెలుగుదేశంలో వినిపిస్తున్న విమర్శ ఏమిటంటే లోకేష్ అంటే చంద్రబాబుకి ఒక ఐడియా ఉంటుంది ఏ నాయకుడు ఎంత బలము ఏంటి కాదు ఇవన్నీ కూడా కాకపోతే లోకేష్ ఎంటర్ అయ్యి ఆ పాత నాయకులు ఎవరికైతే సొంత బయట ఉందో ఆ నాయకులందరినీ విస్మరించేసి దూరం పెట్టేసి అక్కడ కొంచెం డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తున్నాడో అతనికి తెలియక రాజకీయంగా తెలియకపోవడం వల్ల జరుగుతున్న పరిణామాలు ఇవి అనే ఒక విమర్శ కూడా ఉంది బహుశా అది నిజమైన ఏమో కూడా మనకలేదు సార్ వైసీపీలో ఏమైనా ఇలాంటివి జరిగితే వైసీపీలో లొక లెక్కులంట అన్ని న్యూస్ రాస్తుంటారు కదా బట్ దీన్ని ఎందుకు ఎవరు పెద్దగా చూడాలి అవును మీడియా అలా ఉంది ఇప్పుడు సాక్షులు రాయాల్సిందే దాని గురించి ఎందుకంటే మీడియా ఏం రాస్తా ఉందంటే వైసీపీలో చిన్నది జరిగిన చాలా మామూలు విషయం జరిగినా కూడా దాన్ని హైలైట్ చేసేస్తూ ఉంది అంటే ఓ అయిపోయింది ఇక అయిపోయింది ఓ టికెట్లు లలి టికెట్ల గొడవ టికెట్లు ఇవ్వరు వాళ్ళకివ్వరు వీళ్ళకివ్వరు అని రాసేస్తున్నారు కదా మరి కేశినేని నాని కూడా అంతే ఒక బ్యానర్గా రాయాలి కదా టీడీపీలో కూడా ఏం మామూలుగా లేదు పరిస్థితి టీడీపీలో కూడా లోకలోకలు ఉన్నాయి గెలిచిన ముగ్గురులో ఈసారి ఇద్దరు పోటీ చేసే అవకాశం లేదు అనేది ఎక్కడ రాయడం లేదు మీరు గమనించండి కేసినేని నానికి టికెట్ లేదని చెప్పేశారు కానీ అదేవిధంగా గల్లా జయదేవ్ కూడా పోటీ చేసే అవకాశం లేదు ఎందుకంటే ఆయనకు ఇంట్రెస్ట్ లేడు ఆసక్తి లేడు ఎందుకంటే పార్టీ కార్యక్రమాల్లో కానీ ఆయన కూడా లోకేష్ పాదయాత్రలో కనిపించ కనిపించిన వాళ్ళలో ఆయన కూడా ఆయన పాల్గొన్నట్టు ఎక్కడా దాఖలాలు లేవు మామూలుగానే ఆయన కొంచెం సైలెంట్ సైలెంట్ కానీ ఈసారి ఆ సీటు కూడా డౌట్ ఆయన పోటీ చేస్తాడా ఆ ప్లేస్లో వేరే వాళ్ళు వస్తారా అనేది ఒక డౌట్ ఉంది ఎవరిది కావాల్సింది వాళ్ళు రాసుకుంటారు ఇప్పుడు ఇదే ఇదే ఇప్పుడు తెలుగుదేశంలో కూడా భారీగానే ఉన్నాయి అనేది అర్థమైంది కదా ఇంకా ఏది జాబితా ప్రకటించలేదు జాబితా ప్రకటిస్తే రేపు లోకే మన జనసేన టీడీపీ అలయన్స్ జాబితా వస్తే వాళ్ళు ఎంత కొట్టుకుంటారు కాబట్టి ఏ పార్టీ కూడా ముఠా తగాదాలకి ముఠా కక్షలకి లుకలోకలికి అతీతమేం కాదు కాకపోతే ఎవరికి కావాల్సింది వాళ్ళు రాసుకుంటారు ఓకే సార్ మనం అనుకున్నట్లుగానే అంటే ఇంకా ఎక్కడ జాబితాలు వస్తున్నాయి అక్కడ జాబితాలు వస్తున్నాయి రెండు పార్టీల్లోనూ పూర్తిగా వచ్చేసరికి ఎన్ని గందరగోళాలు జరుగుతాయో ఎన్ని సోషల్ మీడియాలో కొట్టుకుంటారు వీధుల్లో కొట్టుకుంటారు రకరకాలుగా యుద్ధాలు జరుగుతాయి ఏ పార్టీ దీంట్లో ఏ పార్టీ కూడా అంటే ప్రాంతీయ పార్టీలు ఎప్పుడు అధినాయకుడి నిర్ణయం మేరకే జరుగుతాయి కానీ అయినా ఇప్పుడు అందరూ అధికారం కోసమే కదా ఉండేది పార్టీ ఒక సిద్ధాంతం అని దానికి ఒక పద్ధతి అని ఏం కాదు కదా బేసిక్గా అధికారం వస్తుందంటే పార్టీలో ఉంటున్నారు అధికారం రాదని డౌట్ వస్తే ఆ పార్టీలో నుంచి వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోయి అదే నియోజకవర్గంలో ఇంకో పార్టీలో చేస్తారు అంటే ఇంతకాలము ఒక ఉదాహరణకి ఇంతకాలం ఎవరితోనైతే తాము పోరాటం చేశారో వాళ్లే తమ నాయకుడిగా వచ్చేస్తున్నారు కొన్ని నియోజకవర్గాల్లో ఇప్పుడు టీడీపీ వాళ్ళు వైసీపీ ఎమ్మెల్యేతో పోరాడారు ఒక నియోజకవర్గం అనుకుందాం చాలా పేర్లు మీకు అదే నాయకుడు మళ్ళీ టీడీపీలో చేరి టీడీపీ అభ్యర్థిగా వచ్చేస్తే వీళ్ళ పరిస్థితి ఏమి ఇంతకాలం కోర్టు కేసులు ఇరుక్కొని పోలీస్ కేసులు ఇరుక్కున్న వాళ్ళని కాబట్టి నాయకులు ఎప్పుడు బాగానే ఉంటారు కింది వాళ్ళతోనే పాప నేమైపోతారు ఓకే సార్ చూద్దాం సరే ఏమవుతుందో థ్యాంక్ యూ